హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ ఫుడ్ ఈజ్ ఈరోజు మనం దమ్ ఆలు కర్రీ చేయబోతున్నాము ఎంతో టేస్టీగా ఉండే ఈ దమ్ ఆలు రోటీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఎప్పుడు ఒకే రకమైన ఆలు కర్రీ కాకుండా ఈ విధంగా దమ్ ఆలు చేయండి చాలా బాగుంటుంది మరి ఈ దమ్ ఆలు కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు ఇలా బేబీ పొటాటోస్ తీసుకున్నాను మీ దగ్గర ఇలాంటి బేబీ పొటాటోస్ లేకపోతే మనము నార్మల్గా ఎప్పుడు వాడే ఆలుని తీసుకోవచ్చు ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఈ చిన్న చిన్న బేబీ పొటాటోస్ అన్నీ అందులో వేసి సగానికి నీళ్లు వేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అలాగే నార్మల్ ఆలు తీసుకుంటే వాటిని కూడా ఈ విధంగానే ఉడికించి తీసుకోవాలి అయితే మరి ఎక్కువగా కుక్ చేయకుండా జాగ్రత్తగా రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తీసుకోవాలి అవి ఉడికేలోపు ఇక్కడ గ్రేవీ కోసం మూడు ఉల్లిపాయలు నాలుగైదు ఎల్లిపాయలు అలాగే ఒక ఇంచు అల్లం ముక్క మూడు టమాటోలు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి అలాగే కాజులు ఇవన్నీ మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని అన్నీ మిక్సర్లో వేసుకొని తగినన్ని నీళ్ళు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా గ్రైండ్ చేసి ఈ గ్రేవీని ఇలా రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉడికించిన ఆలుని చూద్దాము చూడండి ఇక్కడ నేను మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తీసుకున్నాను నీళ్ళని వంపేసి కొంచెం చల్లబడ్డాక వీటిపైన ఉన్న పొట్టుని తీసేయాలి అయితే ఈ చిన్న సైజు ఆలుగడ్డల్ని ఇలా ఉడకబెట్టిన తర్వాత పొట్టు తీస్తే ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా అన్ని పొట్టు తీసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పొట్టు తీసి ఉంచుకున్న ఈ ఆలుని ఇందులో వేసి చక్కగా అటు ఇటు మెల్లిమెల్లిగా కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసి తీసుకోవాలి అలాగే పెద్ద సైజ్ ఆలు తీసుకున్నా కూడా వాటిని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి అవి కూడా చక్కగా ఫ్రై చేసి తీసుకోవాలి అయితే మనకిక్కడ అదే ఆయిల్ సరిపోతుంది మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు అయితే గరం మసాలా కోసం ఒక చిన్న దాల్చిన ముక్క ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాయచీలు ఒక స్టార్ ఫ్లవర్ రెండు లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి ముందుగా హాఫ్ టీ స్పూన్ జీరా తర్వాత గరం మసాలా వేసుకొని అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇదంతా చక్కగా ఒకసారి కలిపేసి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నేను ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాను మన గ్రేవీ కూడా చక్కగా ఫ్రై అయిపోయి కొద్దిగా చిక్కబడిపోయింది కదా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు టీ స్పూన్ వరకు గరం మసాలా ఇవన్నీ వేసుకొని చక్కగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇప్పుడు మూడు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి గ్రేవీ అంతా చక్కగా ఉడికి ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే గ్రేవీ చక్కగా ఉడికిందని అర్థము ఇలా గ్రేవీ చక్కగా ఉడికిస్తేనే మనకు కర్రీ టేస్టీగా ఉంటుంది అందుకని గ్రేవీని చక్కగా ఉడికించి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు వేసి ఆ తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆలుని వేసుకోవాలి అయితే ఇక్కడ మీకు గ్రేవీ ఎంత అవసరం ఉంటుందో అన్ని నీళ్ళు వేయండి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత ఈ కర్రీని కలిపి చూద్దాము చూడండి ఆలు కూడా చక్కగా ఉడికిపోయి గ్రేవీ అంతా చిక్కబడిపోయింది ఫైనల్గా కొద్దిగా అంటే ఒక టీ స్పూన్ వరకు కసూరి మేతి వేసుకోవాలి కసూరి మెతి వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక నిమిషం సేపు అలా ఉంచేసేయాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ అప్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే దమ్ ఆలు కర్రీ రెడీ అయిపోయింది మరి ఆలూతో ఒకే రకమైన కర్రీ కాకుండా ఈ విధంగా దమ్ ఆలు కర్రీ చేయండి చాలా బాగుంటుంది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇలా ఈ కర్రీతో చపాతి నాన్ పుల్కా రైస్తో కూడా చాలా బాగుంటుంది మరి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్